ఉన్నాడు. చెప్పిన చేసాం, చాలా చాలా చేసామని చెప్తున్నారు కదా. మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పారు, అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన వాటిల్లో 98.1 చేసామని చెప్తున్నారు, అది పరిపూర్ణంగా చేయనటువంటి అంశంలో అది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తానని కూడా హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఈ జరుగుతున్న పరిణామ క్రమాల్లో కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణాలు ఉన్నాయి. అదేమిటంటే, ఒకసారి మద్యాన్ని టోటల్గా మనం నిషేధించినప్పుడు బార్డర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ ఇల్సిట్ లిక్కర్ లేదా ఆ రాష్ట్రాలు వచ్చే లిక్కర్ చాలా విపరీతంగా పెరిగిపోవటం అనే దాన్ని గమనించడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మద్యపాన నిషేధాన్ని చేయాలనే దృక్పథంతోనే ఉన్నా, దాన్ని దశల వారీగా చేస్తేనే తప్ప సాధ్యపడనటువంటి అవకాశం ఉన్నదనే విషయంలో కొద్దిగా వెనక ముందు ఆడుతున్న మాట వాస్తవం. కానీ ఒక దశ కూడా మీరు తీసుకోలేదని, షాపుల సంఖ్య అలాగే ఉన్నాయి, బార్లు అలాగే ఉన్నాయి. నోనో, షాపుల సంఖ్య ప్రతి సంవత్సరము తగ్గిస్తూ వస్తున్నారు. కానీ గత 2 ఏళ్ళ నుంచి తగ్గించలేదు మొత్తం. అంటే 2 ఏళ్ళ నుంచి నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఉన్న వాటికన్నా 2 సంవత్సరం తగ్గాయి, 2 సంవత్సరం కన్నా 3 సంవత్సరం తగ్గాయి. మరి ఈ సంవత్సరం తగ్గించారో లేదో నాకు అవగాహన లేదు. కానీ మీ దాంట్లో ప్రధానమైన హామీల్లో అది ఒకటి, దాదాపు 30% ప్రధానమైన హామీల్లో అది ఒకటి. ప్రధానమైన హామీలు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మేనిఫెస్టోలో ఏదైతే మేము రాసి చూపించామో అవన్నీ కూడా నెరవేర్చాం. ప్రతి మేనిఫెస్టోని మేము తీసుకువెళ్ళి ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వము కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మేనిఫెస్టోలను అధికారంలోకి వచ్చిన తర్వాత దాచేశాయి, వాటిని తగలేశాయి, వెబ్సైట్ నుంచి తీసేశాయి. కానీ మేము ధైర్యంగా మేనిఫెస్టోను తీసుకెళ్ళి, ఇదిగో ఈ మేనిఫెస్టోలోని ఉన్న అంశాలను మేము 98% పూర్తి చేశామని ధైర్యంగా చెప్పిన తొలి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అని నా అభిప్రాయం. అందులో మద్య నిషేధం చేయలేకపోయాను కూడా ఉందా? ఉంది కదా, దానిలో ఉంటుంది కదా, దానిలో ఉంది కదా. యు సీ ద మేనిఫెస్టో వన్స్. మేనిఫెస్టో కదా, ఇంటింటికి మీరు పంచుతున్న పాంప్లెట్లలో. నోనోనో, నేను చెప్పేది మీకు అర్థం కాల. ఇంటింటికి పెట్టేటటువంటి పాంప్లెట్లో కాదు, మేనిఫెస్టోలో. మేము ఈ మేనిఫెస్టోని ఇచ్చాం ఎన్నికలకు ముందు, దీనిలో 98% మేనిఫెస్టోలో పూర్తి చేశాం, చూడండి చదవండి అని ధైర్యంగా ఇస్తున్నాం. ఇక్కడ లిక్కర్కి సంబంధించి ప్రధానమైన ఆరోపణ మీ దగ్గర, మీ మీద ఉన్నది ఏంటంటే, గవర్నమెంట్ మీద నాసి రకం లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ఉప్పుకి పప్పుకి కూడా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ మద్య దుకాణంలో మాత్రం క్యాష్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు, 75 రూపాయల ఉత్పత్తి అయ్యే క్వార్టర్ బాటిల్ 250 రూపాయలు తీసుకున్నారు, ఆ మిగతా డబ్బు ఎక్కడికి పోతుంది? నాసిరకం లిక్కర్ అని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే బాగా నాసిరకం కానీ లిక్కర్ ఏంటో చెప్పమనండి. అంటే లివర్లో పాడైపోయి దాదాపు 30-40 వేల మంది ఆసుపత్రిలో చేరారు, 3-4 వేల మంది చనిపోయారు అని. ఓ, అంటే లిక్కర్ తాగితే లివర్ పాడు కాకుండా ఉండే లిక్కర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. చెప్తాన్నారు ఆయన, నాణ్యమైన మంది ఇస్తాను మా కోటలో. నాణ్యం ఏంటి అబ్బా, నాకు అర్థం కాలేదు. లిక్కర్లో నాణ్యం ఏంటి? మద్యాన్ని తాగమాకమని చెప్పాలి తప్ప, మంచి మద్యం ఇస్తాను, మంచి క్వాలిటీ మద్యం ఇస్తాను, ఈ మద్యం తాగితే ఏమి ప్రమాదం ఉండదు, వాట్ ఈస్ దీస్? ప్రతి మద్యపు బాటిల్ మీద ఏమి రాస్తారు? తాగితే హానికరం, సిగరెట్ తాగితే హానికరం. మంచి సిగరెట్ ఇస్తానంటే కుదిరిద్దా? మంచి సారా ఇస్తానంటే కుదిరిద్దా? వాట్ ఈస్ దీస్? చంద్రబాబు నాయుడు గారికి బుర్రబోయి మాట్లాడుతున్నాడు తప్ప, మంచి మందు ఇస్తాడు. లిక్కర్ చాలా ఆరోగ్యం బాగుపడే లిక్కర్ ఏమైనా ఇస్తాడని అనుకోండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణల్లో భాగంగా చేస్తున్నాడు తప్ప, ఎవరైనా ముఖ్యమంత్రి నాకు తెలియగడుగుతానండి, మీకు మంచి మద్యాన్ని అందిస్తానని చెప్పే ముఖ్యమంత్రిని నమ్మొచ్చండి? మంచి మద్యాన్ని ఇస్తాను, మంచి సిగరెట్లు ఇస్తాను, వాట్ ఈస్ దిస్? సిగరెట్లు మానంటారా బాబు, మందు మానంటారా బాబు అని చెప్పాలి. కానీ ఇదేమిటి నాకు అర్థం కాలేదు. దాన్ని మళ్ళీ తన్నానా తానంటే నేనేం చెప్పను సార్? మీ నాయకుడు పదే పదే చెప్తుంటారు, మీరు కూడా చెప్తుంటారు, మాట తిప్పడు మడమ తప్పడు అట్లా టైప్లో. ఇంకొక హామీ కూడా మీరు నెరవేర్చలేదు, సిపిఎస్ నుంచి పాత సిస్టానికి పెన్షన్ తీసుకెళ్తాం, ఎందుకు చేయలేకపోయారు? సిపిఎస్కి ఆల్టర్నేటివ్ కూడా మేము ప్రపోజ్ చేసాం. నేను నీకు మనం మీ అందరికీ మనవి చేసేది ఒకటే, సరే, 1-2 హామీలు నెరవేర్పులో పెండింగ్ ఉండొచ్చు, నెరవేర్చలేదు అనుకోకండి, పెండింగ్ ఉండొచ్చు. నేను ధైర్యంగా చెప్తుంది ఏంటంటే, మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 98% మేం చేశాం. ఇంతకుముందు ప్రభుత్వాలు చేశా?
ఇంతకుముందు చంద్రబాబు పరిపాలన చేసాడు 14 సంవత్సరాలు చేసినవి ఎలాగో తెలుసు, ఎందుకు చేయలేకపోయారు అనేది చెప్పాల్సింది కదా, అది ఇంపార్టెంట్ కదా, చేసినవి ఎలాగో ప్రజలకు అందుతాయి వాళ్ళకి తెలుసు. డెఫినెట్ గా చెప్తున్నాం కదా, సిపిఎస్ బదులు ఆల్టర్నేటివ్ తీసుకొచ్చిన విధానాన్ని కూడా వారితో చర్చించడం జరిగింది కదా, కమిటీ వేశారు కదా, ప్రత్యేకమైన కమిటీ డిస్కస్ జరుగుతుంది కదా. సో దేన్ని కూడా ఎస్కేప్ అయ్యే ప్రభుత్వం కాదు, ఎస్కేప్ అయ్యే స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఈ కెన్ ఫేస్, ఈ కెన్ ఆన్సర్, చేయలేకపోతే ఇది ఈ కారణాల వల్ల చేయలేదని చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాం. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీరు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే, ఇంతవరకు ఎవరు అడగలేదు మహిళలు. సత్తెనపల్లి సెబ్ఎస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించిన మాట వాస్తవమా కాదా? సత్తెనపల్లి సెబ్ఎస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించారా? మీ కార్యకర్త మద్యం బాటిల్ని సరఫరా చేస్తూ ఉంటే అతన్ని పట్టుకున్నందుకు శ్రీనివాసరావు గారిని వచ్చేది మా ప్రభుత్వమే అంటూ మీరు అప్పుడు నీ అంత చూస్తానని మీరు మాట్లాడింది కరెక్టా కాదా? నేను ఒక మాట చెప్తానమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్తో కానీ లేదా సెబ్ ఏదో మీరు చెప్తున్నారు వాళ్ళతో కానీ మేము అనేక సందర్భాల్లో మేము మాట్లాడతాం. ఎవరి కోసం మాట్లాడతాం? మా కోసం కాదు. ఎవరో ఏదో ఒక కేసులు ఇరుక్కుంటాను, ఇంకోటి వాళ్ళ సంగతి చూడండి, మాట్లాడని చెప్తాం. మద్యం బాటిల్స్, మా కార్యకర్తలు మద్యం బాటిల్స్.